ప్రస్తుతం మనం బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఉన్నాము. సో ఉప్పు కూడా శివన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో నిజంగా మరి ఈ బోనాల టైంలో మరి వాళ్ళు ఎలా అంటే సెలబ్రేట్ చేసుకుంటారు, నిజంగా ఇప్పటికి అన్న పటం కూడా వేశాడు. సో ఒక్కసారి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. సో నిజంగా ఈ బోనాల టైంలో బల్కంపేటలో ముఖ్యంగా మీరు ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా అంటే కుటుంబ సభ్యులతోటి మీ భక్తులతోటి వచ్చి ఇక్కడ మీరు అంటే చూడముచ్చటగా ఇక్కడ మీరు పటం వేసి కూడా సో పూజా విధానాలు కానివ్వండి, సో ఇక్కడ ఇక్కడ మంత్రసానులతోటి అండ్ ఇంకోటి జోగిన్లతోటి ఇక్కడ చేసే విన్యాసాలు కానివ్వండి, వాళ్ళు చేసే నాట్యం కానివ్వండి, చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో నిజంగా ప్రతి ఏటా మరి మరి ఈ ఏటా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి? ఈ అమ్మవారు ముఖ్యమన్నట్టే ఆషాఢ మాసమందు అందమైన తల్లి. సంవత్సరానికి 9 నెలలు అమ్మవారు గ్రామాలు ఊరు మొత్తం తిరుగుతుంది. ఈ శ్రావణం శ్రావణము అనగా శ్రావణ మాసం అమాస రోజు అమ్మవారి గుళ్ళలు వస్తుంది. ఫస్ట్ శ్రావణం అమాస రోజు గోల్కొండ పశు బోనాలు స్టార్ట్ అయ్యి తర్వాత గోల్కొండ మన బల్కంపేట్ ఈ ఎంకటి నుంచి అయినా తాతల పురాణం నుంచి వేస్తున్నాము. మేము ఒగ్గు పూజారులము. ఈ అమ్మవారికి కళ్యాణం జరిగినాక మేము పటం వేస్తాం. ఇది అమ్మవారికి పటం అంటారు. పోయిన సంవత్సరం అంటే ఈ కరుణ వల్ల మేము రాలేకపోయినాము. ఈసారన్న ఈ కరుణ మొత్తం నివారణ కావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం అంతా పోలీస్ సిబ్బంది కానీ అమ్మవారి కళ్యాణం ఎంతో చక్కగా భక్తులు ఎంతో వచ్చింది, అన్ని మంచిగా జరుగుతుంది. సో ప్రతి ఏటా ఇలానే చేస్తుంటారు? ప్రతి సంవత్సరం ఇట్లనే పటం వేస్తాం అమ్మవారి. ఎందుకంటే క్రిందట ఏడాది మనం అంటే ఈ కరోనా వల్ల జరుపుకోలేకపోయినాం. సో ఈసారి కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళీ భక్తులతో అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ అండ్ అమ్మవారి ఆశీర్వాదాల కోసం సో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు వస్తూనే ఉన్నారు. అమ్మవారి ఆషాఢ మాసమందు ఈ కరోనా మొత్తం పిల్ల పాపాలందరూ చల్లగా కాపాడాలి. మళ్ళా ముందు ఎటువంటి రోగాలు రావద్దని అమ్మవారికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నా. ఈ కరోనా వల్ల ఎంతో ప్రజలు నష్టపోయారు. అమ్మవారి మేము పూజలు చేయలేకపోయినాం. మాకు ఎక్కడ కళ్యాణాలు లేకుండా సంవత్సరం మొత్తం మాకు పోయిన సంవత్సరం ఈ పటం వేయాలని ఎంతో బాధాకరం ఉండే. ఈ సంవత్సరం సంతోషంతో వచ్చి పటం వేస్తున్నాం భక్తులు అందరితో. సో అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు కూడా ఉన్నారు. సో ఒక్కసారి వారిని కూడా నిజంగా మరి ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, నిజంగా మరి బోనాల టైంలో మరి వీరు ఎలా అంటే పూజా విధానం ఎలా ఉంటుంది, వీరు ఎలా చేస్తారు, నిజంగా ముఖ్యంగా ఈరోజు మనం బల్కంపేట ఇళ్ళమ్మ దగ్గర వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా వాళ్ళ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ పటాలు వేశారు. ఒక్కసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉంది ఈరోజు మీకు? తొలుత అందరికీ బల్కంపేట ఇళ్ళమ్మ కళ్యాణ శుభాకాంక్షలు. పోయినసారి మనం కరోనా మహమ్మారి వల్ల ఎవరికి చేసుకోలేకపోయాము, కానీ ఈసారి సంతోషంగా అంగరంగ వైభవంగా అమ్మదేవి కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే శివశక్తులు కానీ గణాధులు కానివ్వండి ఎవరైతే వాళ్ళు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వస్తే మంచిది. పిల్లలని అక్కడ పెద్దలను అక్కడ జాగ్రత్తగా మంచిదండి. ఇంకోటి శివశక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ యువత చాలా ఉందండి. యూత్ అంతా చాలా విక్రించడము ఇట్లాంటి విన్యాసాలు దుర్విన్యాసాలు చేయడం జరుగుతున్నది. అవన్నీ ఆపుకోవాలి చెప్తున్నా. యూత్ చాలా మానుకోవాలి. శివశక్తులు విలువ ఇవ్వాలి ఎప్పుడే కానీ శివశక్తులు సాక్షాత్ ఆ జగన్మాత అఖిలాండేశ్వరి అమ్మవారితో ఇప్పుడు కానీ పరస్కారం ఆడద్దు. ఆ పరస్కారం మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈసారి మాత్రం చాలా అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం తెలంగాణ ఏర్పాటు చేసింది. మన గవర్నమెంట్ సర్కార్ కూడా చాలా మంచి పని, చాలా సంతోషం, చాలా నిమ్మలం జరుగుతుంది. ఏదానికే సంతోషం. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు నేను అంటే ఏటా వస్తుండే కానీ ఈ పసుపు గురించి నేను ఎప్పుడు తెలుసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, గణానుధులు కానివ్వండి, జోగినీలు కానివ్వండి, సో అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడికి ఆశీర్వాదం కోసము అమ్మవారి పూజల కోసం వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఈ పసుపు మొత్తం అంటే మీద చల్లుకోవడం కానీ సో కంప్లీట్గా మొహం నిండా పెట్టుకోవడం కానివ్వండి. సో ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ పసుపు? యాక్చువల్లీ ఏంటంటే ఇది బండారంటామండి మేము. మీ అంటే తెలియని భాషలో పసుపు అంటారు. మేము బండారంటాము. ఇది మక్కలు పుట్టింది మంచి బండారి. మక్కలు పుట్టింది మంచి బండారి. మావురాల ఇళ్ళమ్మకు ఇష్టమైన బండారి. బల్కంపేట ఇళ్ళమ్మ బయలో కూర్చుంది బండారి. అందుకే ఈ బండారి తొలుత ముఖ్యమైన ఈ శివశక్తులు గణాధులకి బండారి చూడగానే ఆనందం అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఈ నరులకి బయట వీరి ప్రజలకి అందరికీ బ్యాండ్స్ అప్పుడు ఇట్లా వాళ్ళకి కావాలనిపిస్తుందో మాకు ఈ బండారి అనేది ముఖ్యం అనమాట. ఈ బండారితోనే ఆట ఆడతాము సంవత్సరంలో ఒక్కొక్కసారి. అది కూడా ఆషాఢ మాసంలోనే నిండు బండారితో ఉంటాం. నిన్నే అలంకారం గవలహారాలు కానివ్వండి, గవలనీలు కానివ్వండి, కాల్పీడీలు కానీ, గజ్జలు కానివ్వండి, ఏవే కానీ ప్రతి ఒక్కటి అమ్మవారికి ఇష్టపూర్వకంగా ఆమె రావడము
వరంగా భావిస్తున్నాము, ఆమెతో చేయించుకోవడం వరంగా భావిస్తున్నాం, చాలా సంతోషం. కానీ బండారు అనేది చాలా ముఖ్యమైనదండి. అమ్మవారి బండారు లేనిది లేదు. అమ్మవారు ఏంది, అమ్మవారికి మనం ముఖం నిండా వదిలే బండారు పెడతాము, అంత కడ ఇదంతా కడ అమ్మవారికి కూడా. ముక్కుపుడక అనేది చాలా ప్రీతికరమైనదండి. జోగిళ్ళు కానీ ఇప్పుడు పెడుతున్నారు చాలా మంది, కొంత వచ్చేవాళ్ళు అమ్మవారు కాబట్టి, నాకు వచ్చింది నల్లగోసమ్మ దేవి కాబట్టి ఆమె కంపల్సరీ ముక్కుపుడక పెట్టుకుంటుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ సరఫరా చేపించిన ముక్కుపుడక, నాకు ఇది గవర్నమెంట్ ముక్కుపుడక, అందుకే పెట్టుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అంటే మీ మీదకి అమ్మవారు ఇలా వస్తున్నా? నా మీరు రావట్టి ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు అండి. 11 సంవత్సరాలు అయినా ప్రతి ఏడు వస్తూనే ఉంటాను. వచ్చి అమ్మవారు కళ్యాణం తీసుకొని పటం వేపించి పటలు దొక్కుకొని బోనాలు తీసేసి వెళ్తామండి మేము. సో అంటే మనం ఇప్పుడు ప్రతి వారం ఆదివారం, నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గర, సో ఫస్ట్ వారం గోల్కొండలో, ఇలా అంటే అన్నీ ఇప్పుడు వచ్చి 4 వారాలు మీరు ప్రతి అమ్మవారి దగ్గరికి వెళ్తుంటారు? 9 వారాలు అండి ఆషాఢ మాసంలో మాకు ఉన్నవి. 9 వారాలు ప్రతి తొలుత వారము గోల్కొండ జగదాంబిక, గొల్లల్లో కొండ గోల్కొండ అమ్మవారి పేరు, అక్కడ జగన్మాత ఎల్లమ్మ, ఆడ తొలుత బోనం ఎత్తుతాము. ఆ తర్వాత బల్కమేటకు వస్తాము. బల్కమేట బాయిల ఎల్లమ్మకు కళ్యాణం జరిపించి పటం వేపించుకొని పటం దొక్కి ఆమెతో ఆశ తీసుకుని వెళ్తాము. మళ్ళీ తర్వాత వచ్చేది దర్బార్ మైసమ్మ, లాల్ దర్వాజు మైసమ్మ, ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి జాతర, అక్కడ బోనాలు తీస్తాము. 5 వారాలు మాకు ఖచ్చితంగా పూజలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత లస్కర్ బోనం అయిపోయినాక పట్నం బోనం ఆగిరి బోనం కూడా ఉన్నాడు. మళ్ళీ గోల్కొండ పోయి అమ్మవారికి ఘటం శాఖ పోసి సమర్పించి తల్లి జగన్మాత శాంతంగా అని చెప్పని శాంతం చేసి మేము శాంతం చేసుకుని వస్తాం. ఇది మా శివ తెలంగాణ అనమాట. థ్యాంక్ యూ. కానీ ఒకటండి, దయచేసి చెప్తున్నాను, ఇప్పటికైనా ఎవరైనా శివశక్తులు కానివ్వండి, పిల్లలు పెద్దవాళ్ళు చిన్నలు అందరూ, ఈ యొక్క మహమ్మారి వచ్చింది, జగన్మాత ఇప్పటికైనా మేల్కొంది, చాలా అన్ని గమనిస్తుంది, ఆడవాళ్ళపైన ఎటువంటి దుర్వినాసాలు కానివ్వండి, ఏం చేయకండి, ఆడవాళ్ళు గౌరవించండి, ఎంత గౌరవిస్తే అంత మంచిది. మీరు ఒక కన్న తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే, అది గుర్తుపెట్టుకోండి. పాపం పెరిగిపోతుంది, అందుకే ఈ పాపానికి ఈ కరోనా మహమ్మారి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. అది తగ్గే అవకాశం ఉంది, తగ్గుతుంది. ఇప్పటికైనా యువత మొత్తం మేల్కోవాలని చెప్తున్నాను, మరీ హెచ్చరిస్తుంది. మీరు ఏమని అనుకోండి? నమస్కారం. అమ్మవారు దయించి నేను ఈ ఏరియాలో పుట్టిన, ఏరియాలో ఉన్నా నేను అనుకోగా ఎల్లమ్మ తల్లికి 10,000. థ్యాంక్ యూ. Thank you.